మందు కొట్టడంలో మా తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించారు తెలంగాణ మందు బాబులు. 2023లో రికార్డు స్థాయిలో మందు కొట్టేసి చరిత్ర సృష్టించారు. పాత సంవత్సరం పోతుందనే బాధతో ఎక్కువ తాగేశారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. 3 రోజుల్లో 625 కోట్ల విలువైన మద్యం సేలైంది. డిసెంబర్ 28న 113 కోట్లు, 29న 179 కోట్ల మందును తాగేయగా న్యూ ఇయర్ సందర్భంగా మరింత రెచ్చిపోయారు. 31న అత్యధికంగా 313 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు మందుబాబులు. మందుబాబుల డెడికేషన్తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి చేరింది. 1వ తేదీ కూడా రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉండడంతో మద్యం అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రాత్రి 1 గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి లభించడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 3 రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్ల విక్రయం జరిగింది.